సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక గారు చాలా మంది ఒక్కొక్క పాయింట్ లో బ్లాంక్ అయిపోతూ ఉంటారు అంటే ఎదుటి వాళ్ళ మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది తెలియదు అనమాట చాలా పెద్ద పాయింట్ జరిగేది ఎందుకంటే ఒక్కొక్కరి మౌనం ఒక్కొక్క రకంగా ఉంటుంది మౌనం అర్థంగీకారం అంటారు కానీ కొంతమందికి అది అర్థం కాదు అదే ఎదుటి వారి మౌనాన్ని మనం ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు అర్థం కానప్పుడు కూడా నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే అవతల వాళ్ళ మౌనాన్ని దయచేసి మళ్ళీ చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోవద్దు దిస్ దిస్ఇస్ మ వాళ్ళు మౌనంగా ఉంటే మీరు కన్క్లూజన్కి రావద్దు అని నేను అంటున్నాను ఎందుకు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తున్నానండి ఓకే ఆడియన్స్ మీకు స్క్రీన్ మీద సేమ్ ఇమేజ్ మీకు వస్తుందండి మీరు ఆ ఇమేజ్ చూడండి రైట్ మీ పని ఏంటాయా అంటే ఇమేజ్ కనిపిస్తుంది కదా ఈ ఇమేజ్లో రెడ్ డాట్ ఉంది కదా ఆ రెడ్ డాట్ని ఒక పది పన్నెండు సెకండ్లు ఓన్లీ ఆ రెడ్ డాట్ మిగతాది కనిపించినా ఓకే రెడ్ డాట్ మీదే మీ ఫోకస్ ఉండాలి ఒక పది పన్నెండు సెకండ్లో ఓన్లీ రెడ్ డాట్ని ఫోకస్ చేసి చూడండి రెడీ చూ మీరు చూడండి పార్టిసిపెంట్స్ మీకు స్క్రీన్ మీద వచ్చే దాని మీద కూడా మీరు చూడండి ఐ విల్ కౌంట్ ద నంబర్స్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ చాలు ఒకసారి ఇలా ఇలా కళ్ళార్పండి ఆర్పుతుంటే ఇమేజ్ వస్తుందా స్లోగా వస్తుందా రావట్లేదా వస్తుంది రైట్ ఈ ఈ చుట్టూ వై ఇదంతా కనిపిస్తుంది మీకు కూడా వస్తుందండి డెఫినెట్గా రాపోతే మళ్ళీ ఒకసారి చూడండి డెఫినెట్గా వస్తుంది అయితే నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఒక పది సెకండ్లు ఇది ఒక ఇల్యూజన్ అండి ఎల్యూజన్ అదే ప్రొడ్యూస్ చేశారు ఒక టెన్ సెకండ్స్ అదే చూసాం కాబట్టి కళ్ళార్పిన తర్వాత కూడా అదే కనిపి ఇదే చూసా కళ్ళ ఇప్పుడు ఇమేజ్ నా ముందు లేదు కానీ నేను ఇలా కనురెప్పలు కొడుతుంటే నాకు అదే ఇమేజ్ కనిపిస్తుంది ఫ్యూ సెకండ్స్ కనిపిస్తుంది రైట్ ఒక రిలేషన్ ఆ ఫ్యూ సెకండ్స్ కనిపిస్తుందండి ఒక రిలేషన్షిప్లో నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నా మైండ్లో పడిందా మీరు ఇప్పుడు మౌనంగా ఉన్నారు మీరు మౌనంగా ఉంటే నేను ఆల్రెడీ మీరు ఇదే ఆలోచిస్తున్నారు అని నేను కన్క్లూజన్కి వచ్చేస్తున్నా చాలా ప్రమాదం అండి అది ఎందుకు వస్తున్నా ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ మైండ్లో చూడంగా 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 నా మైండ్లో అదే నడుస్తుంది అదే కంక్లూజన్కి వస్తుంది అదే కన్క్లూజన్కి వస్తుంది బెస్ట్ సొల్యూషన్ కమ్యూనికేట్ దయచేసి అవతల వాళ్ళ మౌనానికి మీరు అర్థం చేసుకొని కన్క్లూజన్ ఇవ్వద్దు దయచేసి ఇది సైకాలజీలో అత్యంత డేంజరస్ ప్యాటర్న్స్లో ఒకటండి అవతల వాళ్ళ మైండ్ని చదివేస్తాం ఒక వచ్చేస్తారు గెస్ చేస్తుంటే ఓకే సార్ ఇక్కడ ఉండదు ఫిక్స్ ఫిక్స్ అయిపోతారు అయ్యామా అయిపోయినట్టే పరిస్థితి మేము కమ్యూనికేట్ చేస్తున్నాం అవతల వాళ్ళు నోరు తెరవరే దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి మీరు అత్యద్భుతంగా టీ ఇచ్చారు నాకు చాలా టేస్టీ టీ ఇచ్చారు ఓకే కానీ నేను టీ తాగే ముందు మంచి స్వీట్ తినో గులాబ్ జామునో ఏదో తిని టీ తాగుతా టీ టీ టేస్ట్ తెలుస్తుందా తెలీదు చాలా చేదుగుంటుంది నేనేమండి ఎన్నిసార్లు చెప్పాలి టీ మంచిగా పెట్టమని చేదుగుంది ఏ నేను స్వీట్ తిన్నా మీ మౌనాన్ని అర్థం చేసుకునే ముందు నా మైండ్లో ఆలో ఏ ఏం ఆలోచిస్తున్నా ఏ యాంగిల్లో నేను చూస్తున్నా ఇందాక గనక ఇల్యూజన్ని చూసి కళ్ళార్పినా అదే కనిపిస్తోందే సేమ్ పాస్ట్ జరిగిన ఎక్స్పీరియన్సెస్ పోయినసారి ఇంతే చేశాడు ఈసారి కూడా ఇదే ఇదే జరుగుతుంది యువర్ గెటింగ్ మై పాయింట్ చాలా డేంజరస్ ప్యాటర్న్ అండి చాలా చాలా ఎందుకంటే మన ఆలో మన పర్స్పెక్టివ్లో మనం అర్థం చేసుకుంటాం గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ షూర్ ఒక వ్యక్తి ఇట్లనే ఓ యాభై మంది అరవై మంది కూర్చొని ఉంటే ఒక ప్రోగ్రాంలో జీవితం అంటే ఇలా ఉండాలి అని చెప్పి చేయి చూపించాడు జీవితం అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి జీవితం అంటే ఇలా ఉండాలని చేయి చూపించినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అర్థం చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకేం అర్థం అవుతుంది జీవితం అంటే ఇట్లా ఉండాలని శుభం 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 ఓకే మీకు అనే పర్స్పెక్టివ్ ఎవరో రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కనిపించింది రైట్ లేదు కొంతమందికి గోల్డ్ రింగులు కనిపించినాయి మీరేమో శుభం అన్నారు కొంతమంది బ్లెస్సింగ్స్ అన్నారు కొంతమంది ఏమో కాలు కాలు ఆగమంటున్నాడు స్టాప్ స్టాప్ అంటున్నాడు ఎవరికైనా కొంతమంది ఏమే బ్లెస్సింగ్ ఇస్తున్నాడు నేను ఆగమని చెప్దాం అనుకుంటున్నా కానీ మీరు బ్లెస్సింగ్ అనుకోని వెళ్ళిపోతే కొంతమంది డిఫరెంట్ గా థింక్ చేసేవాళ్ళు వేళ్ళు ఏంటి సమానంగా ఉన్నాయా సమానంగా ఉన్నాయి ఇవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన అవును ఎస్ ఆర్ నో ఎస్ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ మైండ్లో మైక్రోస్కోపులు టెలిస్కోపులు పెట్టి జూమ్ చేసి అంత పెద్ద సైకాలజిస్ట్ అండి మీరు ఒకసారి ఆలోచించండి ఆ కశ్యప్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి అర్థం అవుతుందా అలా అర్థం చేసుకున్న దాంట్లో ఎన్నిసార్లు తప్పర్థం చేసుకుని ఉంటారు ఇప్పటివరకు వరకు వాళ్ళ పొద్దున నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఓకే నా భార్య నాకు ఏవో ఆర్గ్యుమెంట్ అయ్యింది ఒక ఎగ్జాంపుల్ నేను నేను వచ్చేసా సాయంత్రం వరకు నాది పని అయింది నేను ఇంటికి వెళ్ళా నా భార్య మొహం మార్చుకొని కూర్చుంది నా మైండ్లో ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి ఒక కన్క్లూషన్కి వచ్చేస్తా ఉంటా పొద్దున పొద్దున గొడవైంది కదా అది ఇంకేమో ఇంకేమైనా ఆలోచిస్తున్నాయి మరి తెలుసు తెలియదు మనం అడగం కూడా అడగం కూడా కన్క్లూషన్కి వచ్చేస్తాం మార్నింగ్ జరిగింది ఇప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్ ఓకే అలవాటే కదా అని చెప్పేసి దా దాని సినిమా మైండ్లో అది నడుస్తున్నాయి నడుస్తూనే ఉంటుంది చాలా డేంజరస్ ప్యాటర్న్ అండి చాలా డేంజరస్ ప్యాటర్న్ అవును ఇమోషనల్ మ్యాష్ట్రీ అని నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటా దాంట్లో ఈ ప్యాటర్న్స్ అండి నేను నేర్పుతానండి చాలా డేంజరస్ ప్యాటర్న్ నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్ ఒకప్పుడు నాకు ఇవన్నీ తెలియ నేను స్టేజ్ మీద సెషన్ కండక్ట్ చేస్తున్నా సెషన్ కండక్ట్ చేస్తుంటే ఒక పార్టిసిపెంట్ ఇలా కూర్చొని ఉన్నాడు అంతే దగ్గర దగ్గర మూడు రోజుల ప్రోగ్రామ్ సార్ అది రోజుకు పది పన్నెండు గంటల ప్రోగ్రాం దగ్గర దగ్గర ముప్పై ఆరు గంటల ప్రోగ్రామ్ అది మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన గారు ఇలానే ఉన్నారు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నా ముందే కూర్చొని ఉన్నారు ఆయన నాకు అప్పట్లో సైన్ ఇంత సైన్స్ తెలియదండి సైకాలజీ నేను అప్పట్లో అంత నేర్చుకోవాలి నేను ఎప్పటి సంగతి చెప్తున్నా పది పన్నెండేళ్ల క్రితం సంగతి ఓకే ఆయన ఇంతే కూర్చున్నాను నేనే నా మైండ్లో ఏమో వస్తుంది అయిపోయింది ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆయన నిద్రపోతున్నాడు నా క్లాసు బాలే అరే డిస్టర్బ్ కదా తర్వాత నేను సైన్స్ నేర్చుకున్న తర్వాత నవ్ ఐ నో హౌ టు క్యాలిబ్రేట్ అండి ఎవరు గడింగ్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక రైట్ హ్యాండెడ్ పర్సన్ రైట్ హ్యాండ్ యూజ్ చేసే పర్సన్ ఓకే తను రైట్ సైడ్ డౌన్ కింద వైపు చూస్తుంటే యూజువల్గా ఈ సెల్ఫ్ టాక్ అండి వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు అలా కిందకు చూస్తుంటారు రైట్ సైడ్కి రైట్ హ్యాండెడ్ పర్సన్ అయితే ఇవి చాలా క్లూజ్ అండి ఇవి ఓకే నేను ఆయన గారితో కమ్యూనికేట్ చేసి ఆయన అడిగా సరేమన్నా బోర్ కొడుతుందా క్లాసు నిద్ర వస్తుందా కాదు కశ్యప్ మీరు చెప్పే పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అవుతున్నాయి సో నేను ఆలోచిస్తున్నా నేను చేసే టోటల్ పర్స్పెక్టివ్ మారిపోయింది టోటల్ పర్స్పెక్టివ్ మారిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ కమ్యూనికేట్ రిలేషన్షిప్ బా అది ఏ రిలేషన్షిప్ అయినా బాగుండాలి అంటే ఉపయోగపడే అత్యద్భుతమైన టూల్ అత్యద్భుతమైన స్కిల్ బ్రహ్మాస్త్రం కమ్యూనికేషన్ డోంట్ కమ్ టు కన్క్లూషన్ కమ్యూనికేట్ కన్క్లూషన్ అబ్సల్యూట్లీ అండి కన్క్లూజన్ బదులు కమ్యూనికేషన్ యూస్ చేశారా రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అయితే నేను ఇందాకన్నా కదా నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా నేను అడుగుతున్నా అరే ఎందుకు మౌనంగా ఉన్నావు ఏమైంది ఏంటి పరిస్థితి అవతల వాళ్ళు నోరు తెరవట్లా కాశ్యప మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం మరి అవతల వాళ్ళు నోరు తెరవట్లా మేము అర్థం చేసుకోకపోతే పరిస్థితి ఇంకా చేసారిపోతుందిగా అవును నా దగ్గర ఒక వ్యక్తి నోరు తెరవట్లేదు అంటే ప్రాబుల్లీ నోరు తెరిస్తే సేఫ్ కాదేమో అని వాళ్ళు భావిస్తున్నారు ట్రూ మేబీ మేబీ ఎందుకంటే లాస్ట్ టైం నోరు తెరిచినప్పుడు నేను ఇరగదీసుంటా పేరెంట్స్ దగ్గర చాలామంది పిల్లలు చేసిన తప్పు వచ్చి కమ్యూనికేట్ చేయరండి చేయలేరు ఎందుకంటే చేసినప్పుడల్లా పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుండవు యు ఆర్ గెటింగ్ మై పాయింట్ నేను ఏది చెప్పినా నా పార్ట్నర్ నా పార్ట్నర్ అంటే నా భార్య కావచ్చు నా భర్త కావచ్చు నా లీడర్ కావచ్చు మా పేరెంట్స్ కావచ్చు నా పిల్లలు కావచ్చు ఎవరైనా ఏ రిలేషన్షిప్ అయినా సరే నేను అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే నేను చాలా సేఫ్ అన్న భావన ఎప్పుడైతే కలుగుతుందో ఆ ట్రస్ట్ ఎప్పుడైతే కలుగుతుందో అసలు మౌనంగా ఉండం ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరిచి కమ్యూనికేట్ చేస్తాం సో అవతల వాళ్ళు నోరు తెరవట్లేదు అంటే ప్రాబబ్లీ వాళ్ళకి తెరిచే ఎన్విరాన్మెంట్ నేను ఇవ్వలేదు ఒక యాపిల్ విత్తనం ఒక యాపిల్ విత్తనం నుంచి యాపిల్ చెట్టు అయితే సంవత్సరానికి ఎన్ని వందల పనులు కాస్తాయి కదా రైట్ ఆ యాపిల్ విత్తనం తెచ్చి ఏది హైదరాబాద్లో ఏంటి కాస్తాయా కాయ అటు హిమాచల్ ప్రదేశ్లో వేస్తేనే యాపిల్ విత్తనం నుంచి పంట బాగుంటుంది ఎందుకు ప్రాబ్లం సీడ్లోనా కాదు ఈ ఎన్విరాన్మెంట్ దానికి మ్యాచ్ అవ్వదు ఎస్ ఎప్పుడైతే కరెక్ట్ ఎన్విరాన్మెంట్ మనం రిలేషన్షిప్లో క్రియేట్ చేస్తామో అప్పుడు అవతల వాళ్ళు ఆటోమేటిక్గా నోరు తెరుస్తారు ఎగ్జాక్ట్లీ తెరవకపోవడానికి కారణం నేను చెప్తున్నా ప్రాబబ్లీ ఎన్విరాన్మెంట్ లేదు నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళు నోరు తెరవకపోతే కన్క్లూజన్కి వచ్చారా రిలేషన్షిప్ కన్క్లూడ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్ డోంట్ రీడ్ అదర్స్ మైండ్ నెవర్ ఎవర్ డూ ఇట్ అయితే ఇది అలవాటు అయిపోతుందండి అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనం ముందే ఆలోచించుకుంటున్నాం ఒక్క నిమిషం ఆగి ఈ క్వశ్చన్ అడుక్కోండి హౌ డూ ఐ నో నాకు ఎలా తెలుసు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో యాక్చువల్గా ఆన్సర్ ఉండదండి మన బాడీ లాంగ్వేజ్ ఒక్కటే ఆన్సర్ ఉండదు అంతే ట్రూ అండి ట్రూ సో సో మై డియర్ ఫ్రెండ్స్ కన్క్లూ అవతల వాళ్ళ మౌనాన్ని దయచేసి అర్థం చేసుకోవద్దు దానికి చాలా ఎక్స్పర్టైజ్ ఉండాలి దయచేసి అర్థం చేసుకోవద్దు కమ్యూనికేట్ మోర్ క్లియర్ కమ్యూనికేషన్ మోర్ బెటర్ రిలేషన్షిప్ ఎస్